జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో నాలుగు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి శాతానికి పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగనుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు పప్పులు కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం టమాటా కొత్తిమీర బెండకాయ పొట్లకాయతో సహా అన్ని కూరగాయలు జూలై నెలలో మరింత విస్తారంగా వర్షాలు కురుస్తాయని అప్పుడు కొన్ని రాష్ట్రాలలో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇది నేరుగా పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీనివల్ల టమాటా బెండకాయ పొట్లకాయ క్యాప్సికం పచ్చిమిర్చి కొత్తిమీరతో సహా అనేక ఆకుపచ్చ కూరగాయల ఉత్పత్తి తగ్గుతుంది మార్కెట్లో ఈ కూరగాయల కొరతతో వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఎల్ నినో పరిస్థితులు నెలకొంటే జూలై రెండు వేల ఇరవై మూడులో ధరలు మళ్లీ పెరగవచ్చని బ్రోకరేజ్ సంస్థ బార్క్లెస్ ఎండి ఆర్థికవేత్త రాహుల్ బజోరియా అంచనా వేశారు అయితే ఇల్లు బట్టలు బూట్ల ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు ఆరోగ్యం విద్యారంగంలో ద్రవ్యోల్బణం ప్రభావం ఉండదు విశేషం ఏంటంటే మేలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతంగా బజోరియా అంచనా వేసింది ఇది నాలుగు పాయింట్ రెండు ఐదుకి దగ్గరగా ఉంది గత నెలలో దేశంలో టమాటా ధరలు మూడు వందల ఇరవై ఆరు శాతం పెరిగాయి జూన్ మొదటి వారంలో కిలో టమాటా ధర పదిహేను రూపాయల నుంచి యాభై రూపాయలు ఉండగా ప్రస్తుతం రెండు వందల యాభై రూపాయలకి పెరిగింది దేశంలో వర్షాకాలం ఇలాగే కొనసాగితే దీని ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఉల్లి కూడా ఖరీదైంది నెల రోజుల క్రితం వరకు కిలో ఇరవై రూపాయలకి విక్రయించిన ఉల్లి ఇప్పుడు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు పలుకుతుంది ఏంటంటే ద్రవ్యోల్బణం వల్ల పప్పు ధాన్యాలు కూడా దెబ్బతిన్నాయి కిలో తొంభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు విక్రయించిన కందిపప్పు ప్రస్తుతం నూట రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు విక్రయిస్తున్నారు టోకు ధరల్లో కందిపప్పు ధర పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు వర్షాలు వరదలు ఇలాగే కొనసాగితే బీహార్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ సహా పలు రాష్ట్రాలలో పంటలకు చాలా నష్టం వాటిల్లుతుంది దీంతో ఈ రాష్ట్రంలో రాష్ట్రాలలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది విశేషం ఏంటంటే ఎల్లినో పరిస్థితి మరింత బలపడితే ఖరీఫ్ పంట నాశనం ఖాయం రెండు పరిస్థితుల్లో వాతావరణం ద్రవ్యోల్బణం ఇక్కడి ప్రజలను ప్రభావితం చేస్తాయి